హాయ్ హలో, వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీనిస్తో మీ ముందుకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద రకరకాల ఊహాగాన ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే కాటమరాయుడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇది ఒక్క తెలుగు వెర్షనే. పవర్ స్టార్ బ్రదర్ మెగాస్టార్ కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాని ఒక్క తెలుగు వెర్షన్ గా రిలీజ్ చేసి అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు కాటమరాయుడు కూడా ఒక్క తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతుంది. ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు 47.7 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి నూతన టాలీవుడ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, బాహుబలి అన్ని వెర్షన్లు కలుపుకొని రికార్డుని క్రియేట్ చేస్తే ఖైదీ నెంబర్ 150 ఒక తెలుగు వెర్షనే కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే తెలుగు వెర్షన్తో తమ్ముడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడుతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ని అధిగమిస్తుందా అధిగమించదా అనే విషయమై ఇప్పటికే రచ్చ జరుగుతుంది. అభిమానులు అయితే అధిగమిస్తుంది అంటున్నారు, ఎందుకంటే ఇప్పటికే పాటలు రచ్చ చేస్తున్నాయి, యూట్యూబ్లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా 50 కోట్లు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కి వస్తున్నాం. మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం తప్పనిసరిగా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ ని మించుతాయి. తమ్ముడు కుమ్ముడే నో డౌట్ అనేది ఇక్కడ అవగతమవుతుంది. 50 కోట్లు కాటమరాయుడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తున్నంతలో సందేహమే లేదు. కాటమరాయుడు బాక్సాఫీస్ కలెక్షన్స్ కుమ్మేయటం ఖాయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు కాటమరాయుడు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణ మూవీ అప్డేట్స్ ఇస్తున్నాం. వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.